గుజరాపాద్ లో టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉందన్న మంత్రి గంగుల కమలాకర్ జమికుంట తహసీల్దార్ గా రాజు ఎంపీడీఓ గా కల్పన బాధ్యతల స్వీకరణ జమికుంటలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు ఇల్లంతకుంటలో ముమ్మరంగా కొనసాగుతున్న యాసంగి ధాన్యం కొనుగోళ్లు జమికుంట తహసీల్దార్గా ఎస్ రాజు బాధ్యతలు స్వీకరించారు जम्मीकुंट नूतन तहसीलदार एस राजु बाध्यतलु स्वीकरिंचारु आयनकु रेवेन्यू सिब्बंदी आह्वानं पलिकी पुष्पगुच्छालु शालुवातो सत्करिंचारु अनंतरं तहसीलदार राजु मात्लाडुतू एवरिकैना रेवेन्यू परमैन समस्यलु उंटे तम दृष्टि की तीसुकुरावालनी अन्नारु करोना निवारणकु प्रति ओक्करू मास्कुलु धरिस्तू भौतिक दूरं पाटिस्तू अप्रमत्तंगा उंडालनी सूचिंचारु अत्यवसरमैते तप्प बयटकु राकूडदनी करोना निबंधनलु पाटिंचकुंडा అకారణంగా బయట తిరిగి కరోనా బారిన పడవద్దన్నారు జమ్మికుంట తహసీల్దార్గా అదే బాధ్యతలు స్వీకరించడం జరిగింది మండలంలో ప్రజలందరికీ ప్రజాప్రతినిధులకు పత్రికా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ధరణికి సంబంధించి మండలంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సవ్యంగా కొనసాగుతుంది అదేవిధంగా ఇంకా ఎవరన్నా రిజిస్ట్రేషన్స్ ఉంటే స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్స్ పెట్టుకోగలరు అదేవిధంగా రెవెన్యూకి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే వీలైనంత వరకు రూల్స్ పరిధిలో వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా తీవ్రంగా కరోనా వ్యాపిస్తున్నందున ప్రజలందరూ కూడా కరోనా జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుచున్నాం అత్యవసరమైతేనే తప్ప ఎక్కువ బయటికి రాకూడదని వచ్చినప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు తెలియజేస్తాం జమ్మికుంట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓగా విధులు నిర్వహించిన జయశ్రీ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బదిలీ అయ్యారు ఆమె స్థానంలో జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం కార్యాలయంలో ఎంపీడీఓగా విధులు నిర్వహించిన కల్పన ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జమ్మికుంట ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించారు మండల కార్యాలయ సిబ్బంది ఆహ్వానం పలికి పుష్పగుచ్చాలు అందించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ కల్పన మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతో ముందుకు వెళ్తానని తెలిపారు తెలంగాణలో టిఆర్ఎస్ తిరుగులేని శక్తి అని వ్యక్తులు పోయినంత మాత్రాన టిఆర్ఎస్ కు ఎలాంటి నష్టం లేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు సోమవారం జమ్మికుంట మండలంలోని పలువురు టిఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ ను కలిశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు మరింత బలోపేతమవుతుందని తిరుగులేని శక్తిగా రూపుదిద్దుకుంటుందని అధికారం చేపట్టి 7 ఏళ్లు పూర్తైనప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడా లేదని ప్రజల్లో కేసీఆర్ మీద అచంచల విశ్వాసం వ్యక్తమవుతుందని అన్నారు వరుస ఎన్నికల్లో టిఆర్ఎస్ ఘన విజయాలే ఇందుకు నిదర్శనమన్నారు కేసీఆర్ పనితీరుకు ప్రభుత్వ పనితీరుకు రెపరెండంగా వరుస ఎన్నికల విజయాలే తార్కాణమన్నారు హుజరాబాద్లో టిఆర్ఎస్ బలంగా ఉందని వ్యక్తులు పోయినంత మాత్రాన టిఆర్ఎస్కి ఎలాంటి నష్టం లేదన్నారు
ఎన్నికలేవైనా టిఆర్ఎస్ ని ప్రజలు ఆదరిస్తున్నారని కేసీఆర్ ఫోటోనే మా గెలుపు మంత్రం అన్నారు। మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 70% తెలంగాణ ప్రజల విశ్వాసంతో ఘన మెజారిటీతో టిఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారని అనంతరం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఇదే నిరూపితమైందన్నారు। సాగర్లో జానారెడ్డే గెలుస్తాడని అందరూ చెప్పినా టిఆర్ఎస్ అభ్యర్థి కేవలం కేసీఆర్ ఫోటోతో భారీ మెజారిటీతో గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు। కేసీఆర్ వెంటే పార్టీ మొత్తం ఉందని ఎన్నికలేవైనా కేసీఆర్ ఫోటోనే మా గెలుపు మంత్రం అన్నారు। కరీంనగర్లో తాను గెలిచినా హుజరాబాద్లో ఈటల గెలిచినా అది కేవలం కేసీఆర్ గారి వల్లే సాధ్యమైందన్నారు। ప్రజలకు కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలే గెలుపు బాటలు వేస్తున్నాయని కళ్ళల్లో పండుతున్న పంటల్లో కాల్వల్లో పారుతున్న నీళ్ళల్లో కేసీఆర్నే ప్రజలు చూస్తున్నారని కళ్యాణ లక్ష్మి రైతు బంధు రైతు భీమాల్లో కేసీఆర్ ప్రభుత్వం సుస్థిరంగా ఉందన్నారు। వ్యక్తులు ముఖ్యం కాదని పార్టీనే ముఖ్యమన్నారు। హుజరాబాద్లో ఈటల వల్ల ఎలాంటి నష్టం లేదని క్యాడర్లో ఎవరికి ఏ అనుమానాలు లేవని అందరూ పూర్తిగా ధీమాతో ఉన్నారని పూర్తిగా పార్టీతో టిఆర్ఎస్తోనే వారు ఎప్పుడూ ఉంటారని స్పష్టం చేశారు। పార్టీ స్థానికంగా చాలా బలంగా ఉందని ఎవరికి ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు మంత్రి గంగుల। హుజరాబాద్లో పార్టీ క్యాడర్కి అండగా ఉంటామని వారికి నిరంతరం అందుబాటులో ఉంటామని పార్టీ కార్యకర్తలకు నాయకులకు హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పొనగంటి మల్లయ్య సామల రాజరెడ్డి టిఆర్ఎస్వి హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆలేటి శ్రీరామ్ సర్పంచ్లు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు। ఇల్లంతకుంట మండలంలో రైతులు పండించిన వరి పంటను ఐకేపీ పిఏసిఎస్ డిసిఎంఎస్ మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు జరుగుతున్నాయి। ఇల్లంతకుంట మండలంలోని యాసంగి ధాన్యం కొనుగోలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి। ప్రతి గ్రామంలోనూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో రైతులకు ధాన్యం అమ్ముకోవడం సులభంగా మారింది। రైతులకు తాలు సమస్య వేధిస్తున్నప్పటికీ కొన్ని కేంద్రాలలో రైతులు ధాన్యాన్ని తూర్పారబట్టి విక్రయిస్తున్నారు। మాయిశ్చర్ కోసం ఓవైపు రైతులు ఆరబోస్తూనే మరోవైపు మాయిశ్చర్ వచ్చిన ధాన్యానికి వెనువెంటనే తూకం వేసి రైస్ మిల్లుకు పంపిస్తున్నారు। హమాలీల కొరత లేకుండా నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు। మండలంలో ఇప్పటి వరకు సుమారు 20,000 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు। విధి నిర్వహణలో తనకు సహకరించిన జమ్మికుంట మండల ప్రజలకు తహసీల్దార్ నారాయణ కృతజ్ఞతలు తెలిపారు। బదిలీపై వెళ్తున్న తహసీల్దార్ నారాయణ మాట్లాడుతూ విధి నిర్వహణలో జమ్మికుంట తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి మండల ప్రజాప్రతినిధులు గ్రామ సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు ఎంపీటీసీలు సింగిల్ విండో చైర్మన్లు రెవెన్యూ అధికారులతో పాటు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ పాలకవర్గం కమిషనర్ మండల అభివృద్ధి అధికారులు పోలీస్ ఉన్నత అధికారులతో పాటు వృత్తిలో భాగంగా సహాయ సహకారాలు అందించిన రెవెన్యూ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు। జమ్మికుంట ప్రజల ప్రోత్సాహంతో గత సంవత్సరం కరోనా వ్యాప్తి చెందుతున్న క్లిష్టమైన పరిస్థితిలో వైద్యాధికారులు వారి సిబ్బంది యొక్క ప్రోత్సాహంతో కరోనా కట్టడి చేయగలిగామని అన్నారు। బదిలీలో భాగంగా జమ్మికుంట నుండి బదిలీ అయినా కూడా మీరు చూపించిన ఆదరాభిమానాలు మరువలేనివని జమ్మికుంట సమస్త మండల ప్రజలకు అందరికీ కృతజ్ఞత అభినందనలు తెలిపారు। మండలాధికారులకు కింది స్థాయి సిబ్బందికి పాత్రికేయ మిత్రులకు కృతజ్ఞతలు। బీజేపీ జిల్లా అధ్యక్షుల జన్మదిన వేడుకలను జమ్మికుంట పట్టణంలో ఘనంగా నిర్వహించారు। బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి జన్మదినాన్ని జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు మాట్లాడుతూ కృష్ణారెడ్డి చిన్ననాటి నుండే దేశభక్తి దైవభక్తి అలవర్చుకుని చదువుకునే రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హుజరాబాద్ భాగ్ ప్రముఖ్గా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కరీంనగర్ జిల్లా కన్వీనర్గా పనిచేసి విద్యార్థుల సమస్యలపై అనేక ఉద్యమాలు చేయడం జరిగిందని అన్నారు। తదనంతరం ఏబీవీపీ పూర్తి సమయ కార్యకర్తగా తమిళనాడు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసి అనేక విద్యార్థి ఉద్యమాలు చేశారని అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరి కమలాపూర్ నియోజకవర్గ కన్వీనర్గా కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా జిల్లా ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించి
పార్టీ పటిష్టతకు కృషి చేశారని దీన్ని గుర్తించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం కరీంనగర్ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగిందని అన్నారు. కృష్ణారెడ్డి రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారికి భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల రాజేందర్, పల్లపు రవి, మోతస్వామి, తూడి రవిచంద్రరెడ్డి, మోడం రాజు, రావుల శ్రీనివాస్, కైలాసకోటి గణేష్, గర్రెపల్లి నిరూపారాణి పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జమ్మికుంట భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు జీడి మల్లేష్ గారి ఆధ్వర్యంలో మరి జమ్మికుంటలోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మేము ఘనంగా ఒక బర్త్డే ఉత్సవాలను జరపడం జరిగింది. మరి గంగాడి కృష్ణారెడ్డి గారు చిన్ననాటి నుండి చదువుకున్న రోజు నుండే ఒక నాయకత్వ లక్షణాలను కునికిపుచ్చుకొని మరి ఒక క్రమశిక్షణ గల విద్యార్థిగా మరి చదువుకున్న రోజులోనే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేసి మరి హుజురాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా మరి అదేవిధంగా ఏబీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఏబీపీ కరీంనగర్ జిల్లా కన్వీనర్గా మరి వారు పనిచేయడం జరిగింది. వారు పనిచేస్తున్న క్రమంలో విద్యార్థుల సమస్యలపై అనేక రకాల ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి గంగాడి కృష్ణారెడ్డి గారు మరి విద్యార్థి దశ పూర్తయిన తర్వాత రాజకీయాలకు వచ్చి భారతీయ జనతా పార్టీలో మరి వారు ఒక కార్యకర్త స్థాయి నుండి అనేక రకాల కార్యక్రమాలు చేసి మరి యొక్క ఈ ప్రాంతానికి ఈ యొక్క నియోజకవర్గానికి కన్వీనర్గా అదేవిధంగా కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. ఈ యొక్క సేవలను గుర్తించినటువంటి రాష్ట్ర నాయకత్వం మరి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు వారికి జిల్లాధ్యక్షులు కూడా అవకాశం కల్పించడం జరిగింది. మరి కృష్ణారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత అనేక రకాల ప్రజా సమస్యలపైన పోరాడుతూ మరి యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర పార్టీ అధికారమే లక్ష్యంగా పనిచేస్తుందో దానికి అనుగుణంగా ఈ యొక్క కరీంనగర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీని బూత్ స్థాయిలో పటిష్టపరిచి మరి యొక్క కరీంనగర్ జిల్లా కేంద్రంగా మరి రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ఏదైతే అధికార లక్ష్యం పనిచేస్తుంది దానికి అనుగుణం పోవడం కోసం కృష్ణారెడ్డి గారు అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. కరోనాతో చికిత్స పొందుతున్న వ్యక్తికి ఇల్లంతకుండా హోంగార్డ్ మూసి ప్లాస్మా దానం చేసి మానవత్వాన్ని చాటాడు. కరోనాతో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువకుడికి ఇల్లంతకుంట హోంగార్డ్ ప్లాస్మా దానం చేసి ఔదార్యాన్ని చాటుకున్నాడు. ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో హోంగార్డ్గా విధులు నిర్వహిస్తున్న ఎండీ ముజీబ్ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న కోర శ్రీను నాయక్కు ప్లాస్మా దానం చేశారు. ఈ సందర్భంగా హోంగార్డ్ ముజీబ్ను ఎస్ఐ ప్రవీణ్ రాజ్తో పాటు సిబ్బంది అభినందించారు. వీనవంక మండలంలో సోమవారం 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీనవంక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో 55 మందికి కరోనా పరీక్షలు చేయగా 26 మందికి పాజిటివ్గా నిర్ధారించారు. చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 50 కరోనా పరీక్షలు చేయగా 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మాజీ డీజీపీ ప్రసాదరావు మృతి చెందగా ఆయనకు ఇల్లంతకుంట పోలీసులు నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ డాక్టర్ ప్రసాదరావు అమెరికాలో తన కొడుకు నివాసంలో అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ సిబ్బంది వారి ఫోటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రవీణ్ రాజ్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఇల్లంతకుంట వాసి శంకరానందగిరి స్వామి పరమపదించారు. ఇల్లంతకుంట గ్రామానికి చెందిన కంకణాల రాజిరెడ్డి విజయవాడలో పరమాత్మానంద ఆశ్రమం ఏర్పాటు చేసుకుని శ్రీ ఆచార్య శంకరానందగిరి స్వామిగా ఆధ్యాత్మిక సేవలో కొనసాగుతున్నారు. 10 రోజుల క్రితం ఆయనకు కరోనా వైరస్ సోకగా విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. దాదాపు 35 సంవత్సరాలుగా ఆయన ఆశ్రమ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వరంగల్, విజయవాడ, వారణాసిలో ఉన్నత విద్యను అభ్యసించినారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ నుండి డబుల్ ఎంఏ చదివి బంగారు పతకాన్ని సాధించారు. చిన్ననాటి నుండే ఆధ్యాత్మిక చింతనలు కలిగిన ఆయన ఆధ్యాత్మిక రంగంలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. వేదాంతం, ఉపనిషత్తులు, భగవద్గీత, ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా భక్తుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మరణం పట్ల జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు సరిగమ్మల పావని వెంకటేష్, ఎంపీటీసీ దంసాని విజయ, ఇల్లంతకుంట గ్రామ సర్పంచ్ శ్రీలతా సురేందర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ పింగిలి రమేష్, వైస్ చైర్మన్ కందాల కొమురెల్లి,
కంకణాల గణపతి రెడ్డి, కంకణాల రవీందర్ రెడ్డి, కంకణాల లక్ష్మారెడ్డి, రావుల రాజేశం, రామిడి లింగారెడ్డి, గ్రామస్తులు, బంధుమిత్రులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుజరాపాద్లో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందన్న మంత్రి గంగుల కమలాకర్. జమ్మికుంట తహసీల్దార్గా రాజు, ఎంపీడీఓగా కల్పన బాధ్యతల స్వీకరణ. జమ్మికుంటలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు. ఇల్లంతకుంటలో ముమ్మరంగా కొనసాగుతున్న యాసంగి ధాన్యం కొనుగోళ్లు. ఎస్ఎస్సిటీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల పక్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.